నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నమూత, సైనికుడిగా రాజకీయ నేతగా సేవలు అందించారన్న ప్రధాని. రాష్ట్రంలో కొత్తగా 1967 కరోనా పాజిటివ్ కేసులు, 9 మంది మృతి, 185,000 దాటిన బాధితులు. దేశంలో 24 గంటల్లో 88,600 మందికి సోకిన వైరస్, కోవిడ్తో ఇప్పటి వరకు 94,503 మంది మృతి. భారీ వర్షాలకు ఉప్పొంగుతున్న కృష్ణమ్మ, శ్రీశైలానికి పోటెత్తిన వరద, సాగర్ 20 గేట్లు ఎత్తివేత. పాక్తో కలిసి కశ్మీర్ లోయలో కల్లోలానికి డ్రాగన్ కుట్ర, ఇన్ఫిల్ట్రేషన్ గ్రిడ్తో తిప్పికొట్టేలా భారత్ చర్యలు. కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ ఇక లేరు. అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో ఆర్థిక, విదేశాంగ, రక్షణ వంటి కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన జశ్వంత్ భాజపా వ్యవస్థాపక సభ్యుడు. అనారోగ్యంతో గత 3 నెలలుగా ఢిల్లీలోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జశ్వంత్ ఆరోగ్యం విషమించి ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1999లో కాందహార్ విమాన హైజాక్ సమయంలో తాలిబన్లతో చర్చలు జరపడంలో జశ్వంత్ కీలక పాత్ర పోషించారు. భాజపా వ్యవస్థాపక సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూశారు. 82 ఏళ్ల జశ్వంత్ 2014లో ఇంట్లో జారిపడటంతో మెదడుకు గాయమైంది. అప్పటి నుంచి అపస్మారక స్థితిలో ఉన్న జశ్వంత్ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఈ ఏడాది జూన్ నెల నుంచి ఢిల్లీలోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం ఆరోగ్యం విషమించి ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. జశ్వంత్ సింగ్ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుడు. 4 సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన ఆయన మరో 4 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. రాజస్థాన్కు చెందిన జశ్వంత్ సైన్యంలో అధికారిగా పనిచేస్తూ రాజకీయాలకు వచ్చేందుకు మధ్యలోనే పదవీ విరమణ చేశారు. 1996లో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో ఏర్పాటైన భాజపా ప్రభుత్వంలో జశ్వంత్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. విదేశాంగ, రక్షణ శాఖలను కూడా నిర్వహించారు. కొన్ని రోజుల పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2004 నుంచి 2009 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. '99లో నేపాల్ నుంచి భారత్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని తాలిబన్లు హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు తరలించగా ఉగ్రవాదులతో చర్చలు జరపడంలో జశ్వంత్ సింగ్ కీలక పాత్ర పోషించారు. భాజపాలో కీలక నాయకుడిగా వ్యవహరించిన జశ్వంత్ సింగ్ 2014లో ఆ పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేయగా ఆయనపై వేటు పడింది. అదే ఏడాది ఇంట్లో స్నానాల గదిలో జారిపడటంతో జశ్వంత్ మెదడుకు గాయమైంది. అప్పటి నుంచి ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారు. ఈ ఏడాది జూన్లో అనారోగ్య సమస్యలతో జశ్వంత్ను ఢిల్లీలోని సైనిక ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించి ఈ ఉదయం కన్నుమూశారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 60 లక్షలకు చేరువైంది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన లెక్కల ప్రకారం నిన్న ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు 88,600 కేసులు, 1,124 మరణాలు నమోదయ్యాయి. దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 59,92,533కు చేరింది. మృతుల సంఖ్య 94,503కు పెరిగింది. కరోనా నుంచి ఇప్పటి వరకు 49,41,000 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ సోకిన వారిలో 9,56,402 మంది చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా శనివారం నాడు 9,87,000 పరీక్షలు చేయగా ఇప్పటి వరకు 7,12,57,000 పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 1,967 మంది వైరస్ బారిన పడినట్లు తెలిపిన వైద్య ఆరోగ్య శాఖ వైరస్తో పోరాడి మరో 9 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ప్రస్తుతం 30,234 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు 24,607 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 185,833కు పెరగ్గా మరణాల సంఖ్య 1,100కు చేరింది. ఇప్పటి వరకు 154,499 మంది వైరస్ ను జయించగా తాజాగా 2,058 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు కూడా 83.13% పెరిగింది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 297, రంగారెడ్డిలో 147, మేడ్చల్లో 137 కేసులు నమోదు కాగా కరీంనగర్లో 152, నల్గొండలో 105, భద్రాద్రి కొత్తగూడెంలో 91 మందికి కరోనా సోకినట్లు వైద్య శాఖ స్పష్టం చేసింది. విరివిగా లభించే వనరులకు తోడు నిఘారహితమైన ప్రాంతాలే అడ్డ. స్వల్ప పెట్టుబడితో భారీగా కాసులు దండుకోవటమే దండ. పేరుకు మందుల వ్యాపారం, నడిచేది మత్తు వ్యవహారం. నష్టాల ఊబిలో చిక్కుకున్న పరిశ్రమల కేంద్రంగా నిత్యం ముఠాల కార్యకలాపాలు. హైదరాబాద్ వేదికగా గుట్టు చప్పుడు కాకుండా ఔషధాల తయారీ మాటన పేర్చెగిపోతున్న మాదక ద్రవ్యాల వ్యాపారంపై ఈటీవీ ఈనాడు పరిశీలనాత్మక కథనం. బల్క్ డ్రగ్ తయారీ పరిశ్రమలకు నిలయమైన భాగ్యనగరంలో మాదక ద్రవ్యాల తయారీ ముఠాలు పేటేగిపోతున్నాయి. ఔషధ తయారీ వనరుల్ని ఆసరాగా చేసుకుని మాదక ద్రవ్యాలు తయారు చేస్తూ నిత్యం విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మూతపడిన పరిశ్రమలని ఇలాంటి కార్యకలాపాలకు అడ్డాగా ఎంచుకుని గుట్టుచప్పుడు కాకుండా దందా సాగిస్తున్నారు. నగర శివార్లలోని జీడిమెట్ల, పాసమైలారం, పటాన్చెరువు, గడ్డపోతారం, కాజీపల్లి, ఐడీఏ బొల్లారం, బొంతపల్లి, మేడ్చల్, చెర్లపల్లితో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, ఎలమినేడు, వలిగుండ, ధర్మోజిగూడెం తదితర ప్రాంతాల్లో 1,000కి పైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. వీటిలో ప్రపంచ వ్యాప్తంగా పేరున్న బల్క్ డ్రగ్ కంపెనీలు కొన్ని ఉండగా నష్టాల ఉబిలో ఉన్న మరికొన్ని సంస్థలు మాత్రం మూతపడుతున్నాయి. దివాలా దశలో ఉన్న 60-70 పరిశ్రమలని మత్తుముఠాలు లక్ష్యంగా చేసుకుని లీజు పేరుతో దందా సాగిస్తున్నాయి. ఇటీవలే జిన్నారం ప్రాంతంలో ఓ కంపెనీలో డీఆర్ఐ అధికారులు చేసిన సోదాల్లో ఏకంగా 100 కోట్లకు పైగా విలువైన మాదక ద్రవ్యాల పట్టుబడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రభుత్వం విజిలెంట్ గా ఉండి దాన్ని చెక్ చేయాలి, అది ఫెయిలియర్ అవుతుంది. ఏదో పల్లెటూళ్ళలో ఒక కొనలో కొంత డ్రగ్స్ తయారు చేస్తున్నారు, అంటే రెగ్యులేటరీ అథారిటీ సరిగ్గా లేదు. ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చింది, డ్రగ్స్ తయారు చేస్తున్నారు. మాడు అనుకుంటాడు ఏంటంటే మామూలుగా యాంటీబయాటిక్స్ తయారు చేస్తున్నా అనుకుంటారు. వాళ్ళు ఏదో షెడ్లో పోయి డ్రగ్స్ తయారు చేసి అమ్ముతున్నారు, చాలా తప్పది. దాన్ని ప్రభుత్వం యొక్క చర్యలు తప్పకుండా తీసుకోవాలి. ఇది ఒక కొత్త ఇష్యూ వచ్చింది ఈ ప్రాంతంలో. ఉన్న ఇష్యూలు అట్లాగే ఉన్నాయి, కొత్త ఇష్యూ వచ్చింది అంతే. ఈ మత్తు పదార్థాలు, లేకపోతే నార్కోటిక్ డ్రగ్స్ కానీ, సైకోట్రాఫిక్ సబ్స్టాన్సెస్, ఇవన్నీ కూడా మన హైదరాబాద్ సరౌండింగ్స్లో తయారవుతున్న విషయం మా దృష్టిలో కూడా గతంలో వచ్చింది. ఆల్ఫ్రోజోలం ఒకటి మెయిన్గా తయారవుతుంది. ఇది మెయిన్గా యూజ్ చేసేది కళ్ళులో కలపడానికి యూజ్ చేస్తారు. ఎపిడ్రిన్ దొరికింది మనకు గట్కేసర్ మిషన్, 150 కిలోల ఎపిడ్రిన్ కూడా దొరికింది. దాని తర్వాత బాలనగర్ కుకట్పల్లి ఏరియాలో కూడా ఒక 5 కిలోస్ ఎండిఎంఏ దొరికింది. డైజోఫామ్ అండ్ ఆల్ఫ్రోజన్ రెండు కలిపి కూడా ఒక 150 కిలోలు దొరికింది. సో జిన్నారము అండ్ ఏరియాలో కూడా కొద్దిగా సిటీకి దూరంగా ఉండడము, తర్వాత ఇక్కడ కొన్ని కంపెనీలలో కొన్ని మూతబండ కంపెనీలు టార్గెట్ చేయడం జరిగింది. మార్కెట్లో పెట్టుకున్న డిమాండ్, తర్వాత అధిక మొత్తంలో వీళ్ళకి వచ్చే లాభాలు మెయిన్గా ఉన్నాయి. బల్క్ డ్రగ్ పరిశ్రమలకు కీలకమైన హైదరాబాద్లో మందుల తయారీకి అవసరమైన ముడిసరుకులు, రసాయనాలు బహిరంగ మార్కెట్లోనే లభిస్తుంటాయి. ఔషధాల తయారీ నిపుణులు కూడా అందుబాటులో ఉండటం, మూతపడిన సంస్థల లీజు తక్కువగా ఉండటాన్ని అక్రమార్కులు ఆసరాగా చేసుకుంటున్నారు. మూతపడిన పరిశ్రమల యజమానుల్ని సంప్రదించి జాబ్ వర్కుల పేరుతో ఈ మత్తు ముఠాలు లీజుకు తీసుకుంటూ తమ కనువైన టెక్నీషియన్ల సహకారంతో మందుల ముసుగులో మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఎపిడ్రిన్, మెపిడ్రిన్, కెటమైన్, ఎండిఎంఏ తదితర మాదక ద్రవ్యాల ఉత్పత్తి పెద్ద ఎత్తున సాగుతోంది. మరికొందరైతే ఇళ్లలోనే ల్యాబ్లను ఏర్పాటు చేసుకుని మత్తు తయారీ దందా సాగిస్తున్నారు. సాధారణంగా ఔషధాల తయారీలో 5 నుంచి 8 దశలుంటాయి. ప్రాథమిక దశల్లో ఔషధాల తయారీకి అవసరమైన ముడిసరుకుల్నే వాడుతున్న ముఠాలు చివరి దశల్లో మాత్రమే మాదక ద్రవ్యాల్ని తయారు చేస్తున్నందున ఈ భాగోతాన్ని పసిగట్టడం కూడా కష్టమవుతోంది. అధునాతన పరికరాలు నిఘా సంస్థల వద్ద లేకపోవడం ముఠాలకు కలిసి వస్తోంది. పక్కా సమాచారంతో దాడులు చేసినప్పుడు మాత్రమే ఈ దందా బహిర్గతమవుతోంది. నిఘా సంస్థలు కూడా ప్రాథమికంగా దొరికే పాత్రధారులతోనే సరిపెడుతున్నాయి తప్ప సూత్రధారుల వరకు వెళ్లకపోవడం కూడా ముఠాలకు ఊతమిస్తోంది. చిన్న చిన్న కంపెనీలు, ఏదైనా ఒక యాక్సిడెంట్ అయిపోయి ఒక మూసేసిన కంపెనీలు,
లేదు ఎక్కడో ఒక అనామక ప్రదేశంలో వాళ్ళు పర్మిషన్స్ వచ్చి అక్కడ ఉన్న కంపెనీలు అంటే ఈ డివిజన్స్ మొత్తానికి దూరంగా ఉన్న దగ్గర మాత్రం ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతాయి. ఈ జాబ్ వర్క్ యాక్టివిటీస్ అని నడుస్తూ ఉంటాయి. సో అక్కడ ఈ అన్అఫీషియల్కి కొంత మనకు అవకాశం ఉంటుంది. మన దగ్గర ఆల్మోస్ట్ మోర్ దాన్ 1000 కంపెనీస్ వరకు మన దగ్గర ఉంటాయి. సో ఆల్మోస్ట్ మనకు బల్క్ డ్రగ్లో మనం నెంబర్ 1 ఉంటాం హైదరాబాద్. ఇప్పుడు సపోజ్ ఒక దగ్గర రైడ్ జరిగింది, సో వాళ్ళ దగ్గర ఏం నడుస్తున్నాయి, సో వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నంతవరకే వాళ్ళు చెప్పగలరు. రిమైనింగ్ అంతా అనాలిసిస్ లేకుండా ఏ మెటీరియల్ని కూడా మనం చెప్పలేము. సో అనాలిసిస్ చేయాలి అంటే మనకు కొంచెం ఎక్విప్మెంట్స్ కావాలి. మనం మెడిసిన్స్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ఈ నార్కోటిక్ డ్రగ్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఒకటే ఉంటుంది. సో అలాంటప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ఫంక్షనల్ గ్రూప్స్ అనేది మనం డివైడ్ చేయగలం. కానీ మన దగ్గర ఆ ఎక్విప్మెంట్స్ ప్లస్ ఈ నిఘా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే వీళ్ళు కొంత మార్చుకోవాలి. నిఘా వ్యవస్థలకు చిక్కకుండా ఉండటం కోసం మాదక ద్రవ్యాలను విదేశాల్లో విక్రయించేందుకు ముఠాలు మొగ్గు చూపుతున్నాయి. కిలో ఎపిడ్రిన్ ధర స్థానికంగా 100,000 ఉండగా విదేశాల్లో అయితే 1,000,000 వరకు ఉంటుంది. అందుకే శ్రీలంక, మయన్మార్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ లాంటి దేశాలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి హవాలా మార్గంలో డబ్బును రప్పించుకుంటున్నారు. దేశంలో ఢిల్లీ, ముంబైలను లోకల్ మార్కెట్ గా పరిగణిస్తుండటంతో కొన్ని సందర్భాల్లో అక్కడ కూడా విక్రయిస్తున్నారు. తయారైన మత్తు పదార్థాలను హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి సరుకు రవాణా పేరుతో ప్రైవేటు బస్సుల్లో ముంబై, చెన్నైలకు తరలిస్తూ అక్కడి నుంచి ఓడరేవుల ద్వారా విదేశాలకు పంపుతున్నారు. కొత్త ఫార్మా పరిశ్రమను ఏర్పాటు చేసి ఆర్థికంగా చితికిపోయిన వారే నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ దందాలోకి ఎక్కువగా అడుగుపెడుతున్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఇటీవల 100 కోట్ల దందాలో దొరికిన బొబ్బా వెంకటరెడ్డి ఇలాంటి వ్యక్తే కాగా గతంలోనూ ఇతడిని నిఘా సంస్థలు అరెస్టు చేశాయి. కేంద్ర ప్రభుత్వం సాగు బిల్లులను తీసుకొచ్చిన రోజే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన శిరోమణి అకాళీదళ్ ఎన్డీఏ కూటమి నుంచి కూడా బయటకు వస్తున్నట్లు శనివారం నాడు వెల్లడించింది. ఈ మేరకు పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలిలో చర్చించిన అనంతరం శిరోమణి అకాళీదళ్ అధ్యకుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రకటన చేశారు. రైతుల కనీస మద్దతు ధర విషయంలో కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బాదల్ తెలిపారు. జమ్మూ కశ్మీర్లో పంజాబీని అధికారిక భాషగా గుర్తించకపోవడాన్ని నిరసిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు రైతులతో సంప్రదించిన తర్వాతే ఎన్డీఏ నుంచి వెలుపలికి రావాలని నిర్ణయించుకున్న సుఖ్బీర్ తెలిపారు. వ్యవసాయ బిల్లుల విషయంలో మొదటి నుంచి విభేదిస్తున్న శిరోమణి అకాళీదళ్ పార్లమెంటులో బిల్లులను ప్రవేశపెట్టిన రోజే తమ పార్టీకి చెందిన హర్సిమ్రత్ కౌర్ బాదల్ను మంత్రివర్గం నుంచి ఉపసంహరించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇప్పుడు ఎన్డీఏ నుంచి కూడా బయటకు వచ్చింది. కోవిడ్ నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1 జరుగుతుండగా 2.5 గంటల నుంచి సాయంత్రం 5.5 వరకు పేపర్ 2 జరగనుంది. రాష్టంలోని 15 ప్రాంతాల్లో విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. కోవిడ్ దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. మాస్క్, శానిటైజర్ ఉన్నవారినే లోపలికి అనుమతించారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. అక్టోబర్ 5 జేఈఈ ఫలితాలు వెలువడనున్నాయి. డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్తు 2వ విడత రిజిస్టేషన్లు వెబ్ ఆప్షన్లకు గడువు నేటితో ముగియనుంది. విద్యార్థుల వినతి మేరకు నిన్నటితో ముగిసిన గడువును మరో రోజు పొడిగించినట్లు దోస్తు కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. మొదటి విడతలో సీటు పొందిన విద్యార్థులు ఇవాళలోగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలని తెలిపారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే సీటు రిజర్వ్ అవుతుందని, లేకపోతే రద్దవుతుందని లింబాద్రి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 1,02,014 మంది విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా సీటు రిజర్వ్ చేసుకున్నారన్నారు. మొదటి విడతలో సీటు రిజర్వ్ చేసుకున్న తర్వాత మరింత మెరుగైన సీటు కోసం 2వ విడతలోనూ పాల్గొనవచ్చునని కన్వీనర్ పేర్కొన్నారు. 2వ విడతలో ఇప్పటి వరకు 37,019 మంది రిజిస్టర్ చేసుకున్నారని, మొదటి సీటు పొందిన వారితో కలిపి 67,791 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారని లింబాద్రి తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. హిమాయసాగర్ సమీపంలో రోడ్డు దాటుతున్న లారీ డ్రైవర్ను గుర్తెత్తిరని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. శంషాబాద్ వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ గచ్చిబౌలి వెళ్తున్న మరో లారీ డ్రైవర్ వద్ద డబ్బులు తీసుకుని రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ మృతికి కారణమైన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఎగువన కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్ కు వరద ఉధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా 1757.85 అడుగులకు చేరుకుంది. గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలే అవకాశం ఉన్నందున మూసి నదీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వారిని ఖాళీ చేయించి పునరావాస కేంద్రానికి తరలించారు. జోగులాంబ గద్వాల జిల్లా జూరాల జలాశయానికి భారీగా వరద చేరుతోంది. ప్రాజెక్టు 43 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయానికి 400,000 క్యూసెక్లకు పైగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. జూరాల జలాశయం పూర్తి నీటిమట్టం 1045 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1044 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలుగా ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 8.730 టీఎంసీలు ఉంది. జలాశయం నుంచి 43 గేట్లు ఎత్తి 417,770 క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద ప్రవాహం పోటెత్తుతోంది. ప్రాజెక్టుకు 479,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండగా 20 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 437,000 క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. జలాశయం కుడి ఎడమ కాలువల ద్వారా 12,000 క్యూసెక్లను, విద్యుత్పత్తి కేంద్రం ద్వారా 28,000 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. మొత్తంగా జలాశయం నుంచి 479,000 క్యూసెక్ల నీరు కిందికి పరుగులు పెడుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 312.04 టీఎంసీలు కాగా గరిష్ట నీటి నిల్వకు చేరుకోవడంతో ప్రవాహాన్ని అంచనా వేస్తూ గేట్లను తెరుస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో నాటి ఇంజనీర్ల నైపుణ్యం చూపరులను ఆకట్టుకుంటుంది. పెన్పహాడ్ మండలం దోసపహాడ్ సమీపంలో మూసి ప్రవహిస్తోంది. 3 జిల్లాలకు సాగునీరు అందించే నాగార్జునసాగర్ ఎడమకాలువ మూసి నదిపై నిర్మించారు. ప్రస్తుతం నిండుగా ప్రవహిస్తున్న సాగర్ ఎడమకాలువ భారీ వరదలతో దిగువ కృష్ణానదిలో కలిసేందుకు బిరబిర పరుగులు తీస్తున్న మూసి నది కనువిందు చేస్తున్నాయి. పైనుంచి సాగర్ నీరు, కింది నుంచి మూసి నదీ ప్రవాహం నాటి ఇంజనీర్ల నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ నుంచి 20,000 క్యూసెక్ల వరద వస్తుండటంతో 3 గేట్లు ఎత్తి 26,140 క్యూసెక్లను శుద్దవాగులోకి విడుదల చేశారు. దీంతో ఆటో నగర్ వద్ద ఉన్న వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో ఓ యువకుడు శుద్దవాగులో గల్లంతయ్యాడు. భైంసా మండలంలోని పాల్సికర్ రంగారావు ప్రాజెక్టులోకి కూడా వరద వచ్చి చేరుతుంది. భైంసా నుంచి మహాగాం, పార్డి బి, మాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం విశ్వనాథపురంలో నిన్న వాగులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఇటీవల కురిసిన వర్షాలతో విశ్వనాథపురం తంగళ్లపల్లి మధ్య ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నిన్న ఈ వాగును దాటేందుకు ప్రయత్నించిన జహంగీర్ అనే వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. చాలా దూరంలో నీటిలో కొట్టుకుపోయిన తర్వాత మృతదేహం ముళ్లకంచెలో చిక్కుకుంది. మృతదేహాన్ని పోలీసులు షాద్నగర్ ఆసుపత్రికి తరలించారు.
సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలో కల్తీ పెట్రోల్ అమ్ముతున్నారని పోలీసులో బంకును సీజ్ చేశారు. మిట్టపల్లిలోని బంకులో నిన్న కొంతమంది ద్విచక్ర వాహనదారులు పెట్రోల్ పోసుకుని కొంత దూరం వెళ్లగానే వాహనాలు ఆగిపోయాయి. పెట్రోల్పై అనుమానంతో పరిశీలించగా అందులో నీరు బయటపడింది. దీంతో కల్తీ పెట్రోల్ అమ్ముతున్నారంటూ బంకు ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు చేరుకుని పెట్రోల్లో పరిశీలించగా అందులోనూ నీళ్లు వచ్చాయి. వాహనదారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని బంకును సీజ్ చేశారు. బంకులో చాలా రోజులుగా కల్తీ పెట్రోల్ అమ్ముతున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. మేము సిద్దిపేట నుంచి రాంగా ఊరికి ఉన్న రాజగోల్పేటకు పోతా ఉన్నా 510 రూపాయల పెట్రోల్ పోయించుకున్నా. ఇది మిట్టపల్లి దాటక ముందుకే, మిట్టపల్లి ఇంట్లో దాటంగానే ఆగిపోయింది బండి. ఆ నుంచి నూక్కుంటూ వస్తుంటే దాదాపు 50 వెహికల్స్ కొందరు ఆటోలలో వేసుకొని కొందరు నూక్కుంటూ వచ్చుకుంటారే ఏమైందన్న అంటే ఇది అన్న పరిస్థితి అంటే మాది ఇదే పరిస్థితి అని చెప్పి దాదాపుగా 30-40 వెహికల్ వీటికి నూక్కుంటూ వచ్చినాం. నువ్వు అన్యాయంగా మా ఇంజన్లు కూడా ఖరాబ్ అయిపోయినాయి, దీని తక్షణ పరిష్కారం చూపించాలి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆఖరి అంకానికి చేరాయి. 8 రోజుల పాటు వివిధ వాహన సేవలు ఘనంగా జరగ్గా 9వ రోజు ఉదయం శ్రీవారి చక్ర తాళ్లవార్లకు చక్రస్నానం నిర్వహించారు. కోవిడ్ దృష్టి ఆలయంలోని అయిన అమల్లో ప్రత్యేకంగా నిర్మించిన తొట్టెలో చక్రస్నాన ఘట్టం పూర్తి చేశారు. అంతకుముందు ఉత్సవ మూర్తులతో పాటు శ్రీవారి చక్ర తాళ్వార్లకు స్నపన తిరుభంజన కార్యక్రమాన్ని మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ రాత్రికి జరిగే ధ్వజ అవరోహణతో వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. వరుణం ప్రపద్యే తీర్థం మే దేహి యాచితః యన్మయా భుక్తమసాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహః ధర్మాయయోపి మమానస్తస్మాదేన సో దేవరీరిషః తవిష్ణర్విశ్వే దేవా అముంచంతు మరుతః స్వస్త్యా.